సరే, ఏంటి ఈ డిక్లరేషన్ ఇష్యూ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద హైడ్రామా, తిరుమల వెంకటేశ్వర స్వామి కేంద్రంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయడం చూసాం. ఓన్లీ తెలుగుదేశం మాత్రమే కాదు, జనసేన కూడా. సో కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వార్ చూసాం. సో ఈ డిక్లరేషన్ వివాదాన్ని మీరు ఎలా చూస్తారు? డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? సెక్యులర్ కంట్రీలో డిక్లరేషన్ ఏంటి? నన్నే అలో చేయకపోతే దళితుల పరిస్థితి ఏంటి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు. నరసింహరావు గారు దీన్ని కొంచెం ఒక దీర్ఘకాలిక కోణంలో చూసి ఆలోచించాల్సిన పరిస్థితి ఎక్కువ. అయితే నేను డిక్లరేషన్ కు సంబంధించి ఇవ్వటం కరెక్టా రాంగా అనేది దానికి విభిన్నమైన కోణాలు ఉన్నాయి. ఆ విభిన్నమైన కోణాల్లో నుంచి ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ లో నుంచి ఒక్కొక్కళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్తా ఉంటారు. బట్ నేనేమంటాను అంటే, నాకు సంబంధించినంత వరకు మై పర్సనల్ ఒపీనియన్, ఇండియా ఇస్ అ సెక్యులర్ కంట్రీ అండ్ వన్ షుడ్ రెస్పెక్ట్ అదర్ రిలీజియస్ ఫీలింగ్స్. అయితే ఒక టెంపుల్లోకి వెళ్ళాలా వద్దా అనేది ప్రాథమికమైనటువంటి హక్కు, వెళ్లకుండా ఆపే హక్కు ఈ ప్రపంచంలో భారతదేశంలో ఎవరికీ లేదు. అయితే వాళ్ళకున్నటువంటి ప్రాథమికమైనటువంటి కొన్ని, హిందూ మతాన్ని విశ్వసించాలి, హిందూ మతాన్ని విశ్వసించే వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే హిందూగా మారి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ బట్ హిందూ మతం పట్ల ఐ హ్యావ్ ఏ ఫెయిత్ ఆన్ ది హిందూ రిలీజియం అని నమ్మకం ఉన్న వాళ్ళు అడుగు పెట్టాలి అనేది వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. నేనేమంటానంటే దాన్ని మనం గౌరవించటం, అది లీగలా ఇల్లీగలా అని ఆలోచించడం. లీగలా ఇల్లీగలా, ప్రతి దానికి లీగాలిటీ ఇల్లీగాలిటీ రాదు. కొన్ని మొరాలిటీస్ ఉంటాయి, కొన్ని సిగ్నిఫికెన్సెస్ ఉంటాయి, కొన్ని ప్రెసిడెంట్స్ ఉంటాయి. ఆ ప్రెసిడెంట్స్ ని మనం గౌరవించాలి. సరే, లీగల్ గా డిక్లరేషన్ అడగటం కరెక్టా కాదా, దాని మీద హైకోర్టు ఫైండింగ్ ఏంది, సుప్రీంకోర్టు ఫైండింగ్ ఏంది అనేది వీల్ డిస్కస్ ఆఫ్టర్ వర్డ్స్. కానీ లీగాలిటీని కాకుండా మొరాలిటీని దృష్టిలో పెట్టుకుని చూడాలి, విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని చూడాలి. ఇప్పుడు మీరు గణపతి ఉత్సవం అయిపోయిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ నదిలో కలిపేయటాన్ని, దేవుడిని తీసుకెళ్లి మూసీ నదిలో కలిపేస్తారా అని ఒక వెర్షన్ వస్తే, కలపడానికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఆ ప్రాముఖ్యతను మనం గౌరవించాలి. కరెక్ట్, అది పురాణాల్లో నుంచి వస్తుంది. అది ఎందుకు కలుపుతున్నాము ఏంటి అనేది మనకు అనవసరం. బట్ కోట్లాది మంది ప్రజలు దాన్ని నమ్ముతున్నప్పుడు దాన్ని కూడా మనం గౌరవించాలి. సో డిక్లరేషన్ విషయంలోకి వచ్చేటప్పటికీ, ఒక సెక్యులర్ కంట్రీలో అందులో పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ఒక సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి టెంపుల్లో డిక్లరేషన్ ఇచ్చి, నాకు హిందూయిజం పట్ల నమ్మకం ఉంది, నేను హిందూ గాడ్ని నమ్ముతున్నాను, హిందువుల మనోభావాలను నేను గౌరవిస్తున్నానని చెప్పి వెళ్ళటం తప్పేం లేదనేది నా ఒపీనియన్. అట్ ది సేమ్ టైం, రేపొద్దున ఎవరైనా క్రిస్టియన్ చర్చిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అలాంటి డిక్లరేషన్ తీసుకోవచ్చు. మనం ఇప్పుడు మసీదులోకి వెళ్తుంటే మసీదులోకి వెళ్ళేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఆ ఫార్మాలిటీస్ పెట్టకుండా వాళ్ళు మసీదులోకి మనల్ని అలౌ చేయరు. నేను మొన్న ఎలక్షన్ నామినేషన్ వేసేటప్పుడు ఒక మసీదులోకి వెళ్ళడానికి వెళ్తే వాళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ చెప్పిన తర్వాత రెడీ సార్ అని అన్నారు. అది మనం రాంగ్ అని ఎలా అనగలం? ఇప్పుడు వెన్ ఇట్ ఈస్ నాట్ అబ్జెక్టబుల్ ఫర్ అదర్ కమ్యూనిటీస్, మనం హిందూయిజాన్ని కూడా అబ్జెక్ట్ చేయకూడదు అంటున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంతకు ముందు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు, ముఖ్యమంత్రి హోదాలో వెళ్లే వ్యక్తిని అడగొచ్చా అడగకూడదా? ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఒక జడ్జి హోదాలో నేను చాలా చర్చెస్ కి వెళ్ళాను, టెంపుల్స్ కి వెళ్ళాను, ఎప్పుడు నన్ను అడగలా. వెన్ ఇట్ ఇస్ కమ్స్ ఫర్ కాన్ఫ్లిక్షన్ ఆఫ్ వ్యూస్ వచ్చినప్పుడు, అలాంటి సందర్భంలో ఖచ్చితంగా అఫీషియల్ హోదాలో నేను వెళ్ళినప్పుడు, అఫీషియల్ హోదాలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు అలాంటి డిక్లరేషన్ ఇవ్వడంలో తప్పులేదు అనేది నా ఒపీనియన్. కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్ కెపాసిటీలో వెళ్ళటం వేరు, ఇప్పుడు వెళ్ళటం వేరు. ఆయన ఏమంటాడు, నేను ఇంతకు ముందు ముఖ్యమంత్రి హోదాలో చాలా సార్లు వెళ్ళాను కదా అని అంటారు. కాదు కాదు, ప్రతిపక్ష నేత హోదాలో కూడా వెళ్ళాను, అప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదు కదా అంటారు. రైటే సార్, నేను కాదనట్టంలా, ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నేత హోదాలో వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఈ హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి ఒక లడ్డు వ్యవహారంలో కానీ ఇంకొక వ్యవహారంలో కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. బట్ ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవు. సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ గా ఉంది ఇష్యూ. చాలా సెన్సిటివ్ గా ఇష్యూ ఉన్నప్పుడు
ఆ విధమైనటువంటి డిక్లరేషన్ ఇవ్వటంలో ప్రాథమికంగా తప్పు లేదన్నది నా ఒపీనియన్. నేను అనుకోవటం ఇది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వేసిన ట్రాప్ ఇది. కూటమి ప్రభుత్వం ట్రాప్ లో జగన్మోహన్ రెడ్డి పడకుండా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళినట్టయితే రాజకీయంగా అప్పర్ హ్యాండ్ వచ్చింది, వెళ్ళుండాల్సింది. ఓకే, 100% వెళ్ళుండాల్సింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఎవరు సలహాలు ఇస్తారో నాకైతే తెలియదు, కానీ పొలిటికల్ గా సరే ఆయన సలహాలు ఎవరు ఇస్తారు, ఎవరు తీసుకుంటారు అనేది అది ప్రపంచానంతరికి తెలిసిందే. బట్ నా ఒపీనియన్ లో జగన్మోహన్ రెడ్డి కమిటెడ్ ఏ మిస్టేక్ యెస్టర్డే. Okay. Not going to Tirupati. See, it is a political suicidal అంశం. డిక్లరేషన్ ఇచ్చి నువ్వు రావాల్సిందే అని వాళ్ళు అడగటం పొలిటికల్ గా అదొక ఎత్తుగడ. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చి అది అడల్టర్డ్ ఘీతోడు తయారు చేశారని చెప్పటమే పొలిటికల్ గా ఎత్తుగడ. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కోట్లాది మంది హిందూ మనోభావాలను దెబ్బతీశాడు అనేటువంటి ఒక మరకను చల్లటానికి వేసినటువంటి పొలిటికల్ డ్రామాలో వాళ్ళు కంప్లీట్ గా పడిపోయారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎంక్వైరీ వేసి, సిబిఐ ఎంక్వైరీ వేసి, లేకపోతే సుప్రీంకోర్టులో కేసు వేసి, లేకపోతే హైకోర్టులో కేసు వేసి వ్యక్తిగతమైనటువంటి హోదాలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అఫీషియల్ గా సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పిటిషన్ వేసి దాని మీద ఆయన రోడ్డు మీదకి వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో అట్లాంటిది ఏదైనా జరుగుంటే దాని మీద ఎంక్వైరీ వేయండి, సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని అడగటంలో ఆయన ఫెయిల్ అయిపోయినాడు. ఆయన ఏంటంటే నాలుగు గోడల మధ్యకే పరిమితం అయిపోయి నాలుగు గోడల మధ్య దీంట్లో ఎంక్వైరీ వేయండి అని మోడీ గారికి లెటర్ రాయటంతో ఆయన పాత్ర అయిపోయింది అని చేతులు దులిపేస్తారు.